వైసీపీ జనసేన అన్ని పార్టీలు బలాబలాలు ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని కాంగ్రెస్ పార్టీయే ఉంటే రాష్ట ప్రజలకు దేశ ప్రజలకు ఈ నియోజకవర్గానికి హక్కులు చట్టాలకు పూర్తి స్థాయిలో పునరుద్దరణ జరుగుతుందని ప్రత్యేక హోదా తెచ్చి పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉందని ప్రజలకు నమ్మిస్తూ ఇంతవరకు నేను పనిచేసి రావడం జరిగింది. ఎమ్మెల్యేగా నేను ఓడిపోయినా సరే భయపడకుండా 2019 నుండి ఇవేంటి వరకు ఒక 2019 తర్వాత నేను పిసిసి జనరల్ సెక్రటరీగా పనిచేశాను. మన్యం గాని ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇవే నేను ఒక గిరిజన ఆదివాసీ చైర్మన్ గా అడుగుతున్నాను. అమ్మా పార్టీ పెద్దలు, మా అధ్యక్షురాలు గారు, మీరు ఆలోచన చేయండి. మేము మీకు తోడుగా ఉంటాం, మీరు మాకు తోడుకున్నారు. ఇప్పుడు దాకా నా 4 పిసిసిల్లో పనిచేశాను. 4 పిసిసిలు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎప్పుడు కూడా సూచన తప్పకుండా ఏ టైం ఇచ్చినా సరే ఆ టైం కి నేను ఫాలో అయ్యే పనులన్నీ కూడా నేను చేసేదాన్ని, కార్యక్రమాలు చేసేదాన్ని చేస్తున్నాను, సిద్ధపడుతున్నాను. కనుక ఇప్పటికైనా ఆలోచన చేయండి. అమ్మా నేను కాంగ్రెస్ పార్టీలో వెన్నంటి ఉండి ఏ కార్మికుడికైనా, ఏ కర్షకుడైనా, కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా బాధ వస్తే వితిన్ మినిట్ లో ఉండేదే శాంతకుమారి. ఇవేళ అలాంటి ఒక శాంతకుమారికి ఇవేళ టికెట్ ఇవ్వలేదంటే ఎంత బాధాకరమైన విషయం. పాచిపెంట శాంతకుమారి అరకువేలి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీకి నేను భాషాభావ